అవతార్ మెహర్ బాబా కీ జై. మనకి ఎండిఎఫ్లో ప్రతి వారం ఒక ప్రత్యేకమైన అంశం గురించి చర్చ జరుగుతుంది కదండి. అందులో భాగంగా 5వ ఆదివారం రోజు జీవితంలో బాబా పరిధిలో మనందరికీ ఆచరణాత్మకంగా ఎదురయ్యే సవాళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే ఆ ప్రశ్నల్ని తెలియజేయమని మనకి టైం ఇచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం ఇది. వ్యతిరేక లింగం యొక్క ఆకర్షణ నుండి బయటపడడం ఎలా? స్త్రీకి పురుషుడికి మధ్య ఆకర్షణ అనేది సహజంగా ఉన్నటువంటి అది ఒక గుణం. అది జన్మజన్మలుగా మనం పోగు చేసుకున్న సంస్కారాలే దీనికి మూల కారణం. బాబా అన్నారు, ఒక పురుషుడు ఎప్పుడు విమెన్హుడ్ని, అలాగే ఒక స్త్రీ ఎప్పుడు మ్యాన్హుడ్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. ఆ కారణంగానే ప్రతి ఆత్మ కూడా ఒకసారి పురుషుడిగా, నెక్స్ట్ జన్మ స్త్రీగా, ఒకసారి స్త్రీగా, నెక్స్ట్ జన్మ పురుషుడిగా, ఇలా అంటే అంత అవసరం ఉంటుందన్నమాట. అది ఈ కారణాల వల్ల ఈ ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా అందరిలో ఉండి తీరుతుంది. అయితే దాని తీవ్రతలో తేడాలు ఉండొచ్చు. ఒకడికి 1 డిగ్రీ ఉండొచ్చు, ఒకడికి 100 డిగ్రీస్ ఉండవచ్చు కదా. ఒకడి జీవితంలో ఆ వయసును బట్టి లేక అవగాహనను బట్టి బాబా యొక్క కృప వాడి మీద వర్షించడాన్ని బట్టి దీనిలో తేడాలు ఉండవచ్చు. అది అయితే ఇది ఈ ఒక్క బలహీనతే కాదండి, మిగిలిన బలహీనతను బోల్డ్ ఉన్నాయి మనకి. ఒకటే చెప్పారు ఇక్కడ ప్రశ్నలో, చాలా ఉన్నాయి నాకు. ఈ మనసులో ఒక బలహీనత ఉండడం వేరు, దానిని బయటికి వ్యక్తం చేయడం వేరు. బాబా చెప్పిన ప్రకారం ఒక బలహీనతని ఆలోచన రూపంలోనే నియంత్రించేస్తే దాని పర్యవసానంగా ఏర్పడే సంస్కారాలు చాలా బలహీనంగా ఉంటాయట. ఇలా చిన్న రబ్బర్ పెడితే పెన్సిల్ గీతను ఎలా చెరిపేయచ్చు, అలా వదిలించేసుకోవచ్చట. కానీ అవి చేతల రూపంలోకి మారిపోవడానికి మనం పర్మిట్ చేసామా, భయంకరమైపోతాయట అవి. దాన్ని వదిలించుకోవడం చాలా చాలా కష్టము. అంచేత ఈ ఒక్క బలహీనతనే కాదండి, ఏ బలహీనతనైనా సరే ఇవి మనల్ని దరిచేరినప్పుడు మనకున్న పెద్ద ఆసరా ఆయన నామాన్ని ఆశ్రయించడమే. నా నామం నీ చుట్టూ ఒక దోమతరులాగా ఎప్పటికీ రక్షణ కల్పిస్తూ ఉంటుందిరా అని అభయం ఇచ్చారు కదా. అది అవతార్ మెహర్ బాబాకి జై.